सो हे गाइस वेलकम बैक टू माय चैनल गेमिंग विथ रावी సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి జస్ట్ ఇందాక ఈవినింగ్ ఒక వీడియో పెట్టాను కదా సో ఫ్రేగ్నెన్స్ ఎక్స్చేంజ్ ఈవెంట్ గురించి సో ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఏంటంటే యూనివర్సల్ ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి సో తక్కువలో తక్కువ అంటే టెన్ టు ఫిఫ్టీన్ కామెంట్స్ అయితే వచ్చాయి సో చాలామందికి డౌట్ ఉంటుంది బట్ కొంతమంది కామెంట్ లో కామెంట్ చేసి అడిగారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఫుల్ క్లారిటీగా ఈ రోజు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను ఆ యూనివర్సల్ ఫ్రేగ్నెన్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి సో ఈ ఓబీ ట్వంటీ సెవెన్ తర్వాత ఏంటంటే మనకి క్యారెక్టర్ లెవెల్ లో చాలా చేంజెస్ అయ్యాయి కదా సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది కదా సో మీకైతే ఆ కన్ఫ్యూజన్ దూరం చేసేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోం సో ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయినా సో అదేంటంటే సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ కామెంట్స్ చూసి సో వీలైతే నేను మీకు నా డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అంటే ఫ్రెండ్స్ మీ అందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్ సో ఏంటంటే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కనుక మర్చిపోయింటే సో ప్లీజ్ అన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి బెల్లైక నాలుగుపైన ట్యాప్ చేశారంటే సో అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని కూడా చేస్తూ ఉంటాను సో మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది కదా సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం అయితే ఎలాంటి కాస్ట్ ఉంది కదా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైక నాలుగుపైన ట్యాప్ చేయండి సో మనమైతే ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవాలి సో ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్గా మన క్యాక్టర్ సెక్షన్కి వచ్చేసాను అండ్ ఇక్కడ మన జోసఫ్ బాబాని ఒకసారి డెవలప్ చేద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ సారీ ఇక్కడ నా దగ్గర మెమరీ ఫ్రేగ్మెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మన దగ్గర మెమరీ ఫ్రేగ్గమెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ అనేవి యూజ్ చేయలేం ఓకేనా సో ఇక్కడ మెమరీ ఫ్రేగ్మెంట్స్ యూజ్ చేసుకున్న తర్వాత మన దగ్గర మెమరీ ఫ్రేగ్మెంట్స్ లేకపోతే ఈ యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ అనే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర క్లూ క్యారెక్టర్ లెవెల్ వన్లో ఉంది అండ్ ఫ్రేగ్మెంట్స్ కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెమరీ ఫ్రేగ్మెంట్స్ అనమాట అంటే ఓన్లీ ఈ క్యారెక్టర్ మాత్రమే యూజ్ అవుతాయి అదే యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ అంటే మన ఫ్రీ ఫైర్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో సో వాటి అన్నింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీ ముందే నేను ఒకసారి లెవలప్ చేస్తాను సో డెవలప్ చేసిన తర్వాత మన దగ్గర ఈ ఫ్రేగ్మెంట్స్ అయితే అయిపోయాయి చూసారా సో మన క్యారెక్టర్ లెవెల్ టూకు వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఫైవ్ హండ్రెడ్ మెమొరీ ఫ్రేగ్మెంట్స్ సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ అయితే యూజ్ చేసేసుకోవచ్చు సో ఎలా యూజ్ చేయాలి అంటే సో మీరు అక్కడ ప్రెస్ చేశారనుకోండి లెవెలప్ కార్డ్ అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే సఫిషియంట్ యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ లెవలప్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి వస్తుంది సో మీరు ఏంటంటే సో జస్ట్ సింపుల్గా నెక్స్ట్ అని కొట్టేసి అనుకో లెవలప్ అని కొట్టేసారనుకోండి సో మనకైతే ఏంటంటే డైరెక్ట్గా మనకి యాక్టర్ లెవెలప్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా యూనివర్సల్ ఫ్రేగ్మెంట్స్ అనేవి మెమరీ ఫ్రేగ్మెంట్స్ కిందకి మారిపోతాయి ఓకేనా సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది సో మీకోసం కావాలంటే ఇంకొకసారి ట్రై చేస్తాను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ ఈ క్లూ క్యారెక్టర్ని డెవలప్ చేయాలంటే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెగ్మెంట్స్ కావాలి అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర యూనివర్సల్ ఫ్రెగ్మెంట్స్ చూడొచ్చు చాలా ఉన్నాయి అండ్ మనకి ఇప్పుడు మెమోరీ ఫ్రేగ్మెంట్స్ కావాల్సింది వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సో ఒక్కసారి ఏంటంటే మళ్ళీ నేను ట్రై చేస్తాను సో మీకు క్లారిటీ కావాలి కదా సో మీకోసం అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేసేస్తాను అండ్ ఈ క్లూ క్యారెక్టర్ని మళ్ళీ డెవలప్ చేద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి డెవలప్ కొట్టేసాను సింపుల్గా సో లెవలప్ కొట్టేద్దాం సో డెవలప్ కొట్టగానే ఏంటంటే మన క్యారెక్టర్ ఆటోమేటిక్గా సో యూనివర్సల్ ఫ్రెగ్మెంట్స్ని మెమోరీ ఫ్రెగ్మెంట్స్ కిందకి మార్చుకుని క్యారెక్టర్ని లెవెల్ అప్ అయితే చేసేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మీకైతే ఫుల్ క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను సో మీకున్న డౌట్ కూడా క్లారిఫై అయింది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా సో నచ్చితే లైక్ చేయండి అన్న సో మన రెగ్యులర్ వ్యూవర్సే లైక్ చేయట్లేదు సో కొంచెం డిసప్పాయింట్గా ఉంది బట్ నో ప్రాబ్లమ్ సో మీ అందరికీ అయితే వీడియో యూస్ఫుల్ అవుతుంది కదా సో అది చాలా నాకు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే సో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటల్ దెన్ బాయ్